హాయ్ అండి, నమస్తే. ఈ వీడియోలో ఇత్తడి వస్తువుల క్లీనింగ్ చూపిస్తున్నాను. ఆల్రెడీ ఫెస్టివ్ క్లీనింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను కదా, ఇంతకుముందు వీడియోలో కొన్ని స్టీల్ వస్తువులు మాత్రం క్లీన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి నా దగ్గర ఉన్న బ్రాస్ ఐటమ్స్ని క్లీన్ చేస్తున్నాను. ఇత్తడి వస్తువుల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా క్లీన్ చేస్తుంటారు. నేనైతే ఇక్కడ ఓల్డ్ అండ్ ట్రెడిషనల్గా మన అమ్మ అమ్మమ్మలు ఏ విధంగా క్లీన్ చేసుకుంటారో అదే విధంగా క్లీన్ చేస్తున్నాను. నేను యూజువల్గా రెగ్యులర్గా యూస్ చేసే వస్తువులకైతే పీతాంబర్ని యూస్ చేసుకుని క్లీన్ చేసుకుంటుంటాను. ఇది ఫెస్టివ్ క్లీనింగ్ కాబట్టి పాత పద్ధతులు చిన్నతనం నుండి చూసిన మెథడ్లోనే క్లీన్ చేసుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసుకుని కొద్దిగా చింతపండు గుజ్జుని అప్లై చేసుకుంటున్నాను. చింతపండుని మరీ ఎక్కువ కాకుండా తక్కువగానే పెట్టుకుని స్క్రబ్ చేసుకోవాలి. చింతపండుని ఎక్కువ పెట్టేయడం వల్ల అప్పటికప్పుడు షైనింగ్ వచ్చేస్తుంది, కానీ తర్వాత వస్తువు త్వరగా బ్లాక్ అయిపోతుంది. కాబట్టి తక్కువ చింతపండుతోనే ఎక్కువసేపు కొద్దిగా స్క్రబ్ చేసుకోవాలి. చింతపండు మంచిగా స్క్రబ్ చేసుకోవడం మనకి ఆల్మోస్ట్ బ్లాక్నెస్ అంతా పోతుంది. చూడండి వీడియోలో ఎంత చక్కగా వచ్చిందో. ఈ విధంగా బ్లాక్నెస్ అంతా పోయిన తర్వాత ఇటుక పొడి వేసుకుని మళ్ళీ స్క్రబ్ చేసుకుంటున్నాను. ఇటుకను వీలైనంత ఫైన్గా పౌడర్గా చేసుకుని యూస్ చేసుకుంటే మనకి వస్తువు పైన కేతలు అవి పడకుండా ఉంటాయి. ఈ ఇటుక పొడిని యూస్ చేయడం వల్ల మనకి వస్తువు షైనింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇటుక పొడితో కూడా మంచిగా స్క్రబ్ చేసేసుకోవాలి. బ్లాక్నెస్ అంతా పూర్తిగా పోయి షైనింగ్ వచ్చేంత వరకు మంచిగా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో వాష్ చేస్తున్నాను. చూడండి వస్తువు అయితే మాత్రం చాలా అంటే చాలా షైనింగ్ కనిపిస్తుంది కదా. ఇటుక పొడితో స్క్రబ్ చేసుకున్న తర్వాత షైనింగ్ ఎక్కువ రోజులు ఉండడం కోసం కుంకుడికాయ రసంతో మళ్ళీ స్క్రబ్ చేసేవారు. బట్ నా దగ్గర అవైలబిలిటీ లేక నేను ఇక్కడ పీతాంబర్నే యూస్ చేసుకుని స్క్రబ్ చేసుకుంటున్నాను. ఫైనల్గా ఫస్ట్ చింతపండు, తర్వాత ఇటుక పొడి, తర్వాత ఫైనల్గా పీతాంబర్తో స్క్రబ్ చేస్తున్నాను. ఒకవేళ కుంకుడికాయలు కనుక అవైలబిలిటీ ఉంటే ఇటుక పొడితో క్లీన్ చేసిన తర్వాత కుంకుడి రసంతో క్లీన్ చేసుకుంటే షైనింగ్ ఎక్కువ రోజులు ఉంటుంది. ఇంత లాంగ్ ప్రాసెస్లో క్లీన్ చేయలేని వాళ్ళు పీతాంబర్లో కొద్దిగా నిమ్మరసం పిండుకుని క్లీన్ చేసుకున్న అవి కూడా షైనింగ్గా వస్తాయి. నేనైతే ఇక్కడ ఓల్డ్ ట్రెడిషన్ పద్ధతిని ఫాలో అవడం కోసం కొంచెం లాంగ్ అయినప్పటికీ ఈ విధంగా క్లీన్ చేసుకున్నాను. చూడండి వస్తువు అయితే మాత్రం చాలా అంటే చాలా షైనింగ్గా ఉంది. అలాగే ఈ ప్రాసెస్లో క్లీన్ చేసుకుంటే మనకి షైనింగ్ అనేది కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మిగిలిన వస్తువులన్నింటినీ కూడా క్లీన్ చేసుకున్నాను. ఫస్ట్ చింతపండు, తర్వాత ఇటుక పొడి, ఫైనల్గా పీతాంబరి. ఈ బిందుకి ఆల్రెడీ నేను చింతపండు అండ్ ఇటుక పొడి పెట్టేశాను. ఇక ఫైనల్గా పీతాంబరితో క్లీన్ చేస్తున్నాను. పీతాంబరితో కూడా మంచిగా స్క్రబ్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకుని చూపిస్తున్నాను. చూడండి ఎంత బ్రైట్గా వచ్చిందో వస్తువు అయితే మాత్రం. ఈ ప్రాసెస్లో క్లీన్ చేసుకుంటే మనకి ఈ వస్తువులు అయితే మాత్రం చాలా అంటే చాలా షైనింగ్గా ఉంటాయి. మంచిగా క్లీన్ చేసుకుని వాష్ చేసుకున్న బిందెల్ని ఎండలో ఆరబెట్టుకుంటున్నాను. పూర్తిగా ఆరిన తర్వాత వస్తువులు చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో, బంగారులా అనిపిస్తాయి. ఇద్దరు వస్తువులు మంచిగా క్లీన్ చేసుకుంటే క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం లాంగ్ అయినప్పటికీ అవి క్లీన్ అయిన తర్వాత వాటిని చూస్తుంటే మాత్రం చాలా సరదాగా అనిపిస్తుంది. ఇత్తడి వస్తువుల్ని ఎక్కువ రోజులు షైనింగ్ ఉండడానికి ఒకసారి ఈ ప్రాసెస్ని ట్రై చేయండి. వన్ ఆఫ్ ది బెస్ట్ ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ క్లీనింగ్ మెథడ్ ఇది. క్లీన్ చేసిన వస్తువుని మళ్ళీ వాటి ప్లేస్లో పెట్టేస్తున్నాను. డే టు క్లీనింగ్ వచ్చేసి ఓన్లీ ఈ బిందెలు మాత్రం అయింది. ఇత్తడి వస్తువులు కదా, ఇవి క్లీన్ చేయడం కొంచెం ఎక్కువ టైం పడుతుంది.
సో వీటిని మాత్రం క్లీన్ చేసుకున్నాను. చాలా ఓల్డ్ మెథడ్లో క్లీన్ చేసుకున్న ఈ బ్రాస్ ఐటమ్స్ క్లీనింగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫెస్టివ్ క్లీనింగ్ బ్లాగ్స్ కనుక చూడాలనుకుంటే దీనికి ముందు బ్లాగ్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు వెంటనే చూడొచ్చు. ఛానల్ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.